హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అండ్ హ్యాపీ సండే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవాళ వచ్చేసి అమావాస్య. బట్ ఈ అమావాస్య 100 ఇయర్స్కి ఒక్కసారి వస్తుందంట. సో చాలా మహిమగల అమావాస్య అని అందరూ అంటున్నారు. హోప్ పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అమావాస్య రోజు పర్చేస్ చేసుకుంటే ఏదన్నా సరే రెట్టింపు అవుతుంది అని అంటారు. తమిళియన్స్ చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతారు అమావాస్యని. మన తెలుగు వాళ్ళే కొంచెం అమావాస్య అంటే భయపడతారు, కానీ అమావాస్యకు భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇవాళ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, ఎలాంటి ఇది లేకుండా, ఎందుకంటే 100 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి. మేబీ ఇది ఇంకా మీకు బెనిఫిషియల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మనం టెంపుల్ జ్యువెలరీ తీసుకున్నామండి, యాంటిక్ స్టైల్లో టెంపుల్ జ్యువెలరీ విత్ కుందన్ వర్క్, అంటే పొల్కి కుందన్ వర్క్ కాదు, నార్మల్ కుందన్ వర్క్ విత్ సీజెడ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని వెయిట్ డీటెయిల్స్ కూడా అన్నీ ఇస్తాను. సో స్టార్ట్ చేద్దామా అయితే? సో ఫస్ట్ నెక్లెస్, ఇందులో వచ్చేసి మీకు జనరల్గా అన్నిట్లో మనకి లక్ష్మీదేవి కాంబినేషన్ ఇస్తారు. సో ఇందులో లక్ష్మీదేవి కాంబినేషన్ కాదు, ఇది వచ్చేసి మీకు పికాక్స్ కాంబినేషన్తో ఉంది. మొత్తం సీజెడ్ అండ్ కుందన్ వర్క్ వచ్చిందండి. సీజెడ్ వర్క్ వచ్చేసి ఇలా ఈ రౌండ్ సర్కిల్స్లో ఏవైతే ఉన్నాయో సీజెడ్ వర్క్, మిగతాదంతా రెడ్ కలర్ కుందన్. ఇది వచ్చేసి కుందన్ చిప్స్ ఉంటాయి, స్టోన్ కాదు అది, జస్ట్ చిప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిడ్ బీడ్స్ కాంబినేషన్తో ఇచ్చారు, అండ్ మ్యాంగో విత్ పికాక్ సైడ్కి ఇక్కడ ఏదైతే సర్కిల్లా ఉందో దాంట్లో కూడా మీకు పికాక్ ఇచ్చారు. అండ్ ఇదంతా సీజెడ్ వర్క్ అండి. చాలా పల్చగా ఉంది, వెయిట్ కూడా ఎక్కువగా లేదు. ఇది కూడా చాలా థిన్ లేయర్లా ఉంది ఇది, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. కంటి స్టైల్లో వస్తుంది. కంటి యూజువల్గా ఏంటంటే పెండెంట్ ఒకటి గట్టి స్టిఫ్గా ఉండి సైడ్ కంటి ఒకటి మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా. సో అదే ఫ్లెక్సిబిలిటీ ఇందులో ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా థిన్ షీట్ ఉంది ఇది. షీట్ పైన డై చేసిన వర్క్ అనమాట, మొత్తం హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఉంటుందండి ఇది. ఇక్కడ క్లోజ్ సెట్టింగ్లో వచ్చింది, లోపల వచ్చేసి మనకి వ్యాక్స్ ఉంటుంది ఇందులో. ఈ వ్యాక్స్ వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్లోంచి తీసేస్తాము, తీసేసిన తర్వాత నెట్ వెయిట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనం ఛార్జెస్ చేస్తాము. దీనికి వచ్చేసి మీకు సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చారు, ప్లస్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి, మొత్తం గోల్డ్ బాల్స్. ఈవెన్ క్యాప్స్ వచ్చాయి దీనికి, పర్ల్స్ కూడా క్యాప్స్ ఇచ్చారు. ఇక్కడ పెండెంట్లో వచ్చేసి మీకు పికాక్ కాంబినేషన్, డబుల్ హుక్ ఉందండి ఇది. యూజువల్గా సింగిల్ హుక్ ఉంటే డిటాచబుల్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ డబుల్ హుక్. పై వరకు వచ్చింది మీకు నెక్లెస్ కూడా. సో బ్రాడ్గా నెక్ ఉండే వాళ్ళకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. ఇది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ మీకు 6.7 తులాస్, అప్రాక్సిమేట్గా 4.5 లాక్స్ వరకు పడుతుంది నెక్లెస్. పైన మీకు ఈ ఎమరాల్డ్స్ కూడా యూజువల్గా మనం గోల్డ్ బాల్స్ ఇస్తాము, బట్ ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇవ్వకుండా ఫ్లవర్స్ ఇచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ ఎమరాల్డ్ అనేది బాల్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి. సో దీనికి వచ్చేసి మనకి చాన్బాలి స్టైల్లో సేమ్ పికాక్ కాంబినేషను, సీజెడ్ అండ్ పికాక్ కాంబినేషన్, హాఫ్ సర్కిల్ ఏదైతే కింద పెండెంట్లో ఉందో అదే హాఫ్ సర్కిల్ ఉందండి ఇందులో కూడా. దీనికి మీకు గోల్డ్ బాల్స్ ఇచ్చారు, ఈ బాల్స్ ప్లేస్లో మనం పర్ల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వర్క్మెన్షిప్ మొత్తం డైమండ్ వర్క్మెన్షిప్ అండి, సీజెడ్ ఏదైతే ఉందో అంత డైమండ్ వర్క్మెన్షిప్ ఉంది. ఇది వచ్చేసి మనకి బాంబే స్క్రూతో వస్తుంది, ఇలాంటి ప్యాటర్న్స్ యూజువల్గా బాంబే స్క్రూస్తోనే ఎక్కువ వస్తాయి. అండ్ ఇది మీకు 33 గ్రామ్స్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్, గ్రాస్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంది, అప్రాక్సిమేట్గా మీకు 1.9 లాక్స్ వరకు పడుతుంది. అండ్ లాంగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మీకు 2.5 ఇంచెస్ వరకు ఉన్నాయి. అండ్ పైన స్టడ్ కూడా ప్రాపర్గా రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. తమి పెద్దగా ఉండే వాళ్ళకి ఇది చాలా బాగుంటాయి, ఇలాంటి ప్యాటర్న్లో ఏవైతే స్టడ్స్ ఉన్నాయో అలాంటివి. ఒకటి సేమ్ నక్షి ప్యాటర్న్లోనే లక్ష్మీదేవి కాంబినేషన్తో బ్యాంగిల్స్, ఇక్కడ మీకు లక్ష్మి కింద ఫ్లవర్ ప్యాటర్న్తో సంథింగ్ డిఫరెంట్గా డిజైన్. మళ్ళీ కుందన్ వర్క్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్, లక్ష్మీదేవి. ఓపెన్ సిస్టమ్ అండి ఇవి, ఓపెన్ చేసుకోవచ్చు, మీకు స్క్రూ సిస్టమ్ వస్తుంది. సో ఇవి ఏంటంటే స్టాండర్డ్ సైజ్ వస్తాయి, 2.5 సైజ్ వస్తుంది. ఐదర్ 2.6 వాళ్ళు వేసుకోవచ్చు, 2.4 వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి.
ఓపెనబుల్ కాబట్టి ఫ్రీగా ఎక్కేస్తుంది. మీకు స్క్రూ కూడా మీకు కనిపించదు, ఎందుకంటే స్క్రూ మీద కూడా వర్క్ ఇచ్చారు, డిజైన్ వచ్చింది కదా, సో పర్టికులర్గా స్క్రూ అన్న ఫీలింగ్ కూడా ఏం రాదు. మీకు కవర్ అయిపోతుంది స్క్రూ కూడా ఇందులో. అండ్ లోపల కూడా మొత్తం అంతా మీకు ట్యూబు బ్యాంగిల్స్కి షీట్గా సెట్ చేశారు. సో స్ట్రాంగ్ ఉంది బ్యాంగిల్ కూడా, మంచి స్ట్రాంగ్గా ఉంది. దీని డెన్సిటీ కూడా గట్టిగా ఉందండి. సో బెండ్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు. మీకు ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 60 grams వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు 3.9 lakhs వరకు పడుతుందండి. లక్ష్మీదేవి మీద ఏదైతే వర్క్ వచ్చిందో ఆ వర్క్ కూడా చాలా క్లియర్గా ఉంది. కింద వచ్చేసిన లోటస్ ఏదైతే ఉందో దానిపైన మీకు డైమండ్ సీజర్డ్ వర్క్ కాంబినేషన్, పైన కూడా మీకు ఏంటంటే కిరీటం లాగా అలా పట్టి సంథింగ్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు యూ షేప్లో. దాంట్ల మీద కూడా మీకు సీజర్డ్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీకు సర్కిల్ ప్యాటర్న్ ఇచ్చి 3 combination తోటి రూబీ, ఎంబ్రాయిడ్ అండ్ సీజర్డ్. సో చాలామందికి డౌట్ వస్తుంది ఇలాంటి స్టోన్స్కి మనకి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందా అని. ఈ స్టోన్ వర్క్ కూడా మీకు ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. సో కమింగ్ టు హారం, చాలా హెవీగా బ్రాడ్గా ఉంది హారం. రష్యన్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ తోటి మొత్తం పికాక్స్ అండి, మ్యాంగో విత్ పికాక్స్. పికాక్ కూడా ఏంటంటే మీకు ఆ బ్రాడ్నెస్, సింగిల్ పీస్ పికాక్ బ్రాడ్నెస్ కూడా ఉంది. దానికి కింద మీకు మ్యాంగో ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి మనకి రైస్ పర్ల్స్, అంటే గుట్టపూసలు స్టైల్, బట్ ఇట్స్ నాట్ గుట్టపూసలు, ఎందుకంటే గుట్టపూసలు అనేది కొంచెం హెవీగా వస్తుంది కాబట్టి. ఇవి వచ్చేసి మనకి గుట్టపూసలు కాంబినేషన్ లాగా, ఇది సింగిల్ సింగిల్ పీస్లా ఉందండి. ఈవెన్ మనకి ఇక్కడ పికాక్లో కూడా దానికి కంటికి ఏదైతే ఉంటుందో అది కూడా క్లియర్గా కనిపించేటట్టు రూబీ కాంబినేషన్ ఇచ్చారు. పైన అంతా వాటికి పించాలు ఉంటాయి కదా, దానికి కూడా మీకు ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది. కింద మ్యాంగోస్ కూడా మీకు మ్యాంగో పైన మళ్ళీ మ్యాంగో షేప్ ఏదైతే ఉందో అది కూడా ఒకటి ఆల్టర్నేట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా హెవీగా చాలా బ్రాడ్గా ఉందండి హారము. ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి 270 grams ఉందండి గోల్డ్. నెట్ వెయిట్ వచ్చేసి 235 grams నెట్ వెయిట్ గోల్డ్ ఉంది. అప్రాక్సిమేట్గా మనకి ఇది 15 lakhs వరకు పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు ఇది వచ్చేసి 22-24 inches వరకు వచ్చింది. పెండెంట్ వరకు వచ్చేటప్పటికి మీకు 24 inches వరకు వస్తుంది. ఇలా ఒకటి హెవీగా వేసుకొని పైన సింపుల్గా నెక్లెస్ పెట్టుకోవచ్చు, లేదు పెద్ద జుంకాస్ కానీ చాన్బాలీ అలా ఏది ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే హారమే అంత హెవీగా ఉంది. లక్ష్మీదేవి వద్దు అనుకునే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ చాలా బెస్ట్ ప్యాటర్న్స్, ఎందుకంటే అన్నిట్లోనూ లక్ష్మీ కాంబినేషన్ ఉంటుంది. వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఇక్కడ కూడా చూడండి ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఉందో యాంటిక్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. యూజువల్గా మీకు నక్షీ వర్క్లోనే యాంటిక్ అనేది వస్తుందండి, గోల్డ్లో యాంటిక్ వర్క్ అనేది రాదు, ప్లెయిన్లో అయితే అస్సలు రాదు, యాంటిక్ పట్టదు, ఓన్లీ నక్షీ వర్క్లోనే యాంటిక్ పడుతుంది. ఎందుకంటే దాని కావింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ కావింగ్స్లో క్లియర్గా వాళ్ళు చేసే యాంటిక్ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇదే మీకు నార్మల్ ఎల్లో పాలిష్లో ఇంత డిజైన్ డీటెయిలింగ్గా కనిపించదు, అందుకే ఇలాంటి ప్యాటర్న్స్కి మీకు యాంటిక్ వర్క్ ఇస్తారు. ఇక్కడ కూడా చూడండి పైన పికాక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా దీనికి ఫెదర్స్ కూడా ఇచ్చారు. కింద మనకి మ్యాంగో షేప్ వచ్చింది, సేమ్ ఇక్కడ కూడా పికాక్ నీట్గా ఉంది, కింద కూడా ఫెదర్స్ వచ్చాయి. సేమ్ అన్నిటికి రష్యన్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్. రష్యన్ ఎంబ్రాయిడ్స్ వచ్చేసి లైట్ కలర్ ఉంటాయి కదా, చూడడానికి చాలా బాగుంటాయి. సో అవే డార్క్ ఎంబ్రాయిడ్స్ వేస్తే యాంటిక్ వాటికి డార్క్ ఎంబ్రాయిడ్స్ అంత లుక్ అనిపించదు, కాబట్టి మీకు రష్యన్ ఎంబ్రాయిడ్స్ ఎక్కువ ఇస్తారు. ఆల్ కాంబినేషన్ మిక్స్ ఉంది కాబట్టి దేనికైనా బాగా సూట్ అవుతుందండి. ఇది వచ్చేసి ఎల్లో మీద మీకు యాంటిక్ పాలిష్, కొన్నిటికి ఏంటంటే గెరు మీద కూడా యాంటిక్ పాలిష్ ఇస్తారు, బట్ దిస్ ఇస్ ఎల్లో విత్ యాంటిక్ పాలిష్. నేను గెరు మీద కూడా యాంటిక్ పాలిష్ చూపిస్తాను మీకు, అది రెడ్డిష్ వస్తుంది గోల్డ్ అనేది. సో ఈ పెండెంట్లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి రెడ్ పాలిష్ మీద యాంటిక్ ఫినిషింగ్ అండి. వినాయకుడు వచ్చారు మధ్యలో, వచ్చేసి వినాయకుడు టెంపుల్ గోపురం ఏదైతే ఉంటుందో అలా ఆయనకి పట్టుకున్న గొడుగులాగా పికాక్ వచ్చింది, అంటే సింహాసనం అంటారే సేమ్ అలాగే.
పైన వచ్చేసి గొడుగు, అది పికాక్ కాంబినేషన్ తోటి. కింద దానికి కూడా మీకు పర్ల్స్ డాంగ్లింగ్ లాగా ఇచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. సైడ్ వచ్చేసి మనకి కుందన్ వర్క్, ఇది వచ్చేసి మనకి పొల్కి అండి, పచ్చి కుందన్ వర్క్. ఇప్పటిదాకా మనం చూసింది సీజడ్, బట్ ఇది వచ్చేసి పచ్చి కుందన్ వర్క్. ఈ స్టోన్ వచ్చేసి మనకి అన్కట్ డైమండ్స్ ఉంటుంది, నథింగ్ బట్ ఫ్లాట్ డైమండ్ కూడా అంటారు. అండ్ ఈవెన్ వినాయకుడు కూడా చాలా నీట్గా వర్క్ కనిపిస్తుంది. కింద వచ్చేసి మనకి గోల్డ్ నక్షి బాల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి హాల్ మార్కింగ్ స్టాంపింగ్ ఒకటి ఉంది. అండ్ వెనకాల కూడా సాలిడ్గా కనిపిస్తుంది, వినాయకుడు వచ్చేసి చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ మీకు క్లిప్ సిస్టమ్ ఏదైతే ఇచ్చారో హెవీ పర్ల్స్ కూడా వెళ్తాయి, అంటే పెద్ద సైజ్ పర్ల్స్కి కూడా మీకు ఈజీగా సరిపోతుంది. ఈవెన్ జడ బిళ్ళలాగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి, జడ బిళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ పికాక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, పికాక్ వర్క్ కూడా. ఇది మనకి అప్రాక్సిమేట్గా వచ్చేసి గోల్డ్ ఓన్లీ గోల్డ్ వాల్యూ అయితే 45 grams ఉంది, అప్రాక్సిమేట్గా మీకు 2.9 lakhs వరకు పడుతుంది. మీకు సైడ్కి కూడా బీడ్స్ వేసుకోవడానికి ఇచ్చారండి, 2 rings ఉన్నాయి. సో ఇదేంటంటే మనం డబల్ హుక్ లాగా వేసుకోవచ్చు, లేదు సింగిల్ ప్యాటర్న్ కూడా వేసుకోవచ్చు. ఫిష్ క్లిప్స్ వస్తున్నాయి, ఆ ఫిష్ క్లిప్కి మీకు డబల్ హుక్ లాగా ప్రిఫర్ చేయొచ్చు, అంటే డిటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అది అయితే దానికి మీరు రూబీ ఎమరాల్డ్ కానీ పర్ల్స్ కానీ ఎలాంటివైనా ప్యాటర్న్లో చైన్స్ వేసుకోవచ్చు. సో ఇందాక మనం గుట్టపూసల కోసం మాట్లాడుకున్నాం, సో మా వాళ్ళు గుట్టపూసలు కూడా తీసుకొచ్చారు, చాలామంది కస్టమర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. పల్లకిలో పెళ్లి కూతురు, పక్కన ఇద్దరు పోయేవాళ్ళు మోయడానికి, పల్లకి మోసేవాళ్ళు. సైడ్ వచ్చేసి అమ్మాయి అంటే పెళ్లి కూతురుతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నమాట. ఈవెన్ పెళ్లి కూతురు అనొచ్చు, మహారాణి కూడా అనొచ్చు. పై వరకు చూసుకుంటే మనకి ఏంటంటే చాన్బాలి ప్యాటర్న్స్లో ఇచ్చారు. ఇక్కడ పికాక్ వచ్చింది, నెక్స్ట్ చాన్బాలి, నెక్స్ట్ పికాక్, నెక్స్ట్ అమ్మాయి కుండ పట్టుకొని ఉన్నట్టుంది. ఇదంతా మనకి నాన్ చైన్లో ఉందండి. ఈ నాన్ చైన్కి సింగిల్గా ఒక్కొక్క పీస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తారు. దేనికి దానికి ఇండివిజువల్ పీసెస్ ఉంటాయి. ఇది ఇది వచ్చేసి మనకి నాన్ చైన్, పాతకాలపు డిజైన్ ఇది. బట్ ఇలాంటి ప్యాటర్న్స్కే మనకి గుట్టపూసలు అనేది చేస్తారు. ఇవి వచ్చేసి మనకి గోల్డెనిష్ పర్ల్స్ ఉన్నాయండి, అండ్ రైస్ పర్ల్స్ అన్నమాట, మొత్తం అన్ని రైస్ పర్ల్స్. ఇదంతా కుందన్ వర్కే ఉంది, అందుకే మీకు క్లోజ్డ్ సెట్టింగ్లా కనిపిస్తుంది. ఈ క్లోజ్డ్ సెట్టింగ్ వచ్చేసి లోపల ఉన్న బ్యాగ్స్ అయితే మనకి గ్రాస్ వెయిట్లోంచి తీసేసి నెట్ వెయిట్ ఇస్తాము. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి, పీస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. 2 ways యూజ్ చేసుకోవచ్చు, మీరు హారంలాగా వాడుకోవచ్చు, వడ్డానంలాగా కూడా వాడుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ వల్ల మీరు 2 ways వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది. 3/4 లెంగ్త్లో వచ్చింది మీకు ఇది. అండ్ వడ్డానంలా పెట్టుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తుందండి. ఫ్యాన్సీ శారీస్కి లేదు ట్రెడిషనల్, ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, పట్టు శారీస్ అలాంటి వాటికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. పైన నిండుదనం కోసం మళ్ళీ మనకి అన్ని సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు, రౌండ్ పర్ల్స్ పైన మళ్ళీ మీకు బాల్ ఒకటి వచ్చింది, ఒక పూజ ఒకటి యాడ్ చేశారు. ఓన్లీ పర్ల్స్ పెడితే అంత లుక్ అనేది కనిపించదు, కాబట్టి పైన బాల్ కూడా వచ్చింది మీకు. సో మనకి ఇది వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 tulas ఉందండి, గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 tulas ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 146 grams ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 9.6 lakhs వరకు పడుతుంది. నేను ఏ చెప్పినా ట్యాగ్ ప్రైసెస్ చెప్తున్నాను, వీ హ్యావ్ ఏ నెగోషియేట్ ప్రైస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనకి నెగోషియేషన్ ఉంది. సో ఫర్ దీస్ బ్యూటిఫుల్ చాన్బాలీస్ బాహుబలి ప్యాటర్న్లో ఉంది, అంటే అక్కడ ఏనుగు ఎలా అయితే చూపిస్తారో బాహుబలి ఎంట్రన్స్లో సేమ్ అదే ఏనుగు. కింద వచ్చేసి 2 peacocks అండ్ చాన్బాలి ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు చాంద్. ఇవి వచ్చేసి మనకి గ్రీన్ ఎమరాల్డ్ కాంబినేషన్తో ఉన్నాయండి, పైన లక్ష్మీదేవి ఇచ్చారు, లాంగ్ ఉన్నాయి, చుట్టానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ వెయిట్లెస్ ఉన్నాయి, అంటే పెద్దగా వెయిట్ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు, అంటే హోల్డ్ చేసేటప్పుడు అర్థమైంది హెవీ వెయిట్ అని కూడా అనిపించట్లేదు. ఇది వచ్చేసి మనకి బాంబే స్క్రూ కాంబినేషన్ ఉంది, చాన్బాలీస్లో లాంగ్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇవి. అంటే
లాంగ్ లుక్ కోసం ప్రిఫర్ చేసే వాళ్ళకి. సేమ్ ఇదే మనం టీకాలా కూడా చేయించుకోవచ్చు. టీకాలా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 42 grams, అంటే ఒక చాన్బాలి వచ్చేసి మీకు 20 grams చేంజ్ ఉంది. సో మనం సేమ్ ప్యాటర్న్లో ఇలాంటిదే ఒక టీకా ఆర్డర్ మీద చేయించుకుంటే ఒక సెట్ లాగా ఉండిపోతుంది. లేదు సైడ్కి పెట్టుకుంటారు చాలామంది, అలా సైడ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. ఇది అప్రాక్సిమేట్గా మనకు వచ్చేసి 2.4 lakhs వరకు పడతాయండి ఓన్లీ చాన్బాలీస్. మధ్యలో ప్రతిదానికి మీకు పర్ల్స్ కాంబినేషన్ ఇస్తారు కదా, అలా కాకుండా ఇందులో మనకి డాంగ్లింగ్ ఏదైతే ఉందో ఎమరాల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇందులో ఎక్కడ కూడా మీకు పర్ల్స్ అనేవి టచ్ చేయలేదు. అన్నిటికీ పర్ల్స్ అనేది కూడా బోర్ అనిపిస్తుంది కదా, అందుకే పర్ల్స్ లేకుండా ఓన్లీ ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ గోల్డ్ బాల్ కాంబినేషన్. వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళకి మనకి ఇక్కడ కానీ లేకపోతే కింద గోల్డ్ బాల్స్ బదులుగా పర్ల్స్ కూడా వేసుకోవచ్చు. అక్కడ పర్ల్స్ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ రింగ్ ఏదైతే ఉందో అది కవర్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి 7 stone ఫ్లవర్. సో ఏనుకునే 4 కాళ్ళతో పాటు క్లియర్గా కనిపిస్తుంది డిజైన్. అండ్ తొండము, ఈవెన్ ఏనుకుండే టైల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. అంత క్లియర్గా ఉంది వర్క్ అనేది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 more necklace, సేమ్ పికాక్ కాంబినేషన్. ఇందులో కూడా మనకి లక్ష్మీదేవి లేదు. ఇవాళ కాన్సెప్ట్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ వితౌట్ లక్ష్మీస్ ఉన్నాయి. ఇందులో కూడా లక్ష్మీదేవి అనేది లేదండి. అంటే చాలామంది లక్ష్మీ ఎక్కువైపోయండి, ఇప్పటికే వడ్డానంలో లక్ష్మీ, హారంలో లక్ష్మీ, నెక్లెస్లో లక్ష్మీ అనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్గా స్టైల్గా ట్రై చేయొచ్చు. సో ఇది కూడా మీకు పికాక్ కాంబినేషన్ ఇచ్చారు. బట్ పికాక్స్ ఏంటంటే మనకి కింద పార్ట్లో వచ్చాయి పికాక్స్. 2-2 pikok కాంబినేషన్ అండి. పైన కూడా 2 pikoks ఉన్నాయి, కింద ఏదైతే పెండెంట్ లాగా ఇచ్చారో దానికి కూడా మనకి 2 pikoks ఉన్నాయి సైడ్కి. ఇక్కడ వచ్చేసి మ్యాంగో ప్యాటర్ను, హాఫ్ బాల్స్ అండి ఇవి. హాఫ్ బాల్ విత్ మ్యాంగో కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, సింగిల్ పెండెంట్లా వస్తుందండి ఇది. కింద మీకు రష్యన్ ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ రైస్ పర్ల్స్. ఇక్కడ కూడా మనకి 2 pikoks హెవీగా వచ్చాయి. బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి మనకి మొత్తం ఎల్లో గోల్డ్ మీద యాంటిక్ పాలిష్ వచ్చింది. ఎల్లో గోల్డ్ మీద యాంటిక్ పాలిష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. అండ్ ఇలాంటి డిజైన్స్ చూసిన వాళ్ళు ఇప్పుడు నార్మల్ డిజైన్స్ చూస్తే అస్సలు నచ్చవు. ఎందుకంటే నార్మల్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన జనరల్గా ఉండే ఎల్లో గోల్డ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ లుక్లో వచ్చేస్తున్నాయి. ఎందుకంటే యాంటిక్ అనేది ఇప్పుడంతా ట్రెండ్ అయిపోయింది కదా. గుట్టపూసలు వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 9.6 lakhs వరకు పడుతుందండి. ఇందులో మనకి షార్ట్లో కూడా దొరుకుతాయి, లేదు లాంగ్లో కూడా కావాలంటే దొరుకుతాయి. కుందన్ వర్క్ విత్ పొల్కీస్ దొరుకుతాయి, అన్కట్స్ కూడా దొరుకుతాయండి. ఇది వచ్చేసి మనకి నార్మల్ కుందన్ వర్క్. బట్ దిస్ ఆర్ నాట్ ప్రీషియస్ స్టోన్స్, సెమీ ప్రీషియస్ కింద క్యాలిక్యులేషన్ వస్తుంది. బ్యాంగిల్స్, లక్ష్మీదేవి విత్ పికాక్ కాంబినేషన్. ఎందులో చూసినా లక్ష్మీ పికాక్, లక్ష్మీ పికాక్ అనేది చాలా కామన్ డిజైన్. కానీ ఆ పికాక్ని ఎవరైతే మోల్డ్ చేస్తున్నారో ఆ మౌల్డింగ్లోనే ఉంది అండి వేరియేషన్ అనేది. ఎన్ని రకాల పికాక్స్ చూసినా కూడా కొత్తగానే కనిపిస్తాయి. పికాక్స్ అనేవి ఎప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. ఇది వచ్చేసి 2-6 sizes ఉన్నాయండి, 2 bangles కూడా. లక్ష్మీదేవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. యూజువల్గా 2 చేతులు ఉన్నట్టు ఉంటుంది, బట్ ఇందులో వచ్చేసి మనకి 4 చేతులతో ఉంది లక్ష్మీదేవి. ఇది వితౌట్ స్క్రూ అండి, 2-6 size ఉంది వితౌట్ స్క్రూ. వితౌట్ స్క్రూ, స్క్రూ లేకుండా ఓన్లీ 2-6 size ఫిక్స్డ్గా చూసుకునే వాళ్ళకి బెస్ట్ పీస్ ఇది. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 51 grams గోల్డ్ ఉందండి. లైట్ వెయిట్లో హెవీ లుక్ కనిపిస్తుంది. జస్ట్ 51 grams గోల్డ్ ఉంది ఇందులో. ఇందాక చూపించిన బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 60 grams ఎబో ఉన్నాయి, బట్ ఇది 51 gramsే ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 3.4 lakhs వరకు పడుతుంది. సో మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. పాత బంగారం మీ దగ్గర ఏదన్నా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది వా ప్యూరిటీని బట్టి కూడా మనం ఛార్జెస్ తీసుకుంటామండి. ఈ నెక్లెస్ ప్రైస్ అడుగుతున్నారు కస్టమర్స్. ఈ నెక్లెస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 80 grams గ్రాస్ వెయిట్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 69 grams ఉంది. అప్రాక్సిమేట్గా 4.7 lakhs వరకు పడుతుందండి.
సో ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పింగ్ చేయండి, మా బ్యాక్ ఎండ్ వాళ్ళు టీమ్ మీకు రిప్లై ఇస్తారు. సో మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉందండి, ఈవెన్ సిల్వర్ పర్ల్స్ కూడా మనం షిప్పింగ్ చేస్తాం వరల్డ్ వైడ్. బట్ ఏంటంటే అదర్ కంట్రీస్కి కొంచెం కస్టమ్స్ అవి ఇష్యూస్ ఉంటాయి, అవి చూసుకొని ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. సో మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, 2 మంత్లీ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. 2 ప్లాన్స్ డీటెయిల్ కోసం మనకి పింగ్ చేయండి, వాట్సాప్ చేయండి, లేదు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కమెంట్స్ చేయండి. మీరు ఏదైనా డిజైన్ చూడాలి అనుకున్నా మాకు ఒకసారి పింగ్ చేస్తే మేము ఆ డిజైన్స్ చూపించడానికి ట్రై చేస్తాము. సో అప్కమింగ్ వచ్చేసి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి చాలామంది ప్రిఫర్ చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేసులు కూడా మన దగ్గర దొరుకుతాయి, సిల్వర్లో దొరుకుతాయి, సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్తో కూడా వస్తున్నాయి మన దగ్గర. సో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అమ్మవారి ఫేసుల్లో కూడా. ఒకసారి మన షోరూమ్కి విజిట్ చేయండి. సో విజిట్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది, మేము చూపించే డిజైన్సే ఉన్నాయా, ఇంకా హెవీ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయా అనేది కూడా మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా ఫ్రీ ఫీల్ అండ్ ఆస్క్ ఫర్ ఏ క్వశ్చన్స్. సో వీఆర్ రెడీ టు గివ్ యూ రిప్లైస్. హోప్ ఇవాళ లైవ్ సెషన్ అందరికీ నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ గ్రేట్ సండే. మన షోరూమ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. వన్స్ అగైన్ మీ అందరి కోసం క్లియర్గా చెప్తున్నాను అడ్రస్. సో మెట్రో స్టేషన్కి చాలా దగ్గర అండి, బియాండ్ కాఫీకి ఆపోజిట్ ఉంది. సో అందరు విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ సండే.